భువనగిరిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీ గుత్తా సుగంధరెడ్డి గారు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఎమ్మెల్యేలు డాక్టర్ గాదర్ కిషోర్ గారు, పైల్లా శేఖర్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరి గారు, గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, ఆలోచన చేయాలని, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి గులాములని, టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తారని తెలిపారు. బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీకి బానిసలని, రాహుల్ గాంధీ మోడీలు ప్రజలను మభ్యపెడుతున్నారని, సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కూడా వాళ్ళకి తెలియదని తెలిపారు. మోడీకి తెలివి లేదని, మోడీ దిగజారి మాట్లాడుతున్నాడని, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని, ఇది సబబు కాదని అన్నారు. పాకిస్తాన్ను కట్టడి చేసే దమ్ము లేదు కానీ నది నీళ్లను కూడా సరిగా వాడుకోలేని అసమర్థత మోడీది, రాహుల్ది అన్నారు. గోల్మాల్ చేయడమే వాళ్ళకి తెలిసిందని, వీళ్లకు వ్యతిరేకంగా ఎవడో ఒకడు పిడికిలు ఎత్తాలని, పొలికేక పెట్టాలి అన్నారు. యువశక్తి ఉన్న దేశం మనదని, మనం తలుచుకుంటే కానిది ఏమి లేదన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తాడా ఏంది అని మోడీకి రాహుల్కి రంది పట్టుకుందన్నారు. ఈ ఇద్దరు దద్దమ్మ లేని దేశం కావాలన్నారు. కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయమంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నారు. రైతు బంధు, బీమా పథకాలు, కళ్యాణ లక్ష్మి పథకాలు దేశానికి కావాలన్నారు. 20 లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంకులో మొలుగుతున్నాయని, వాటిని వాడుకోలేని దద్దమ్మలు మోడీ, రాహుల్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ లేని ముక్త భారత్ మనకు కావాలని, బూర నర్సయ్య ఉద్యమ బిడ్డ, గొప్ప వైద్యుడని ఆయన గెలిపించాలన్నారు. నల్గొండలో నరసింహారెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు. దేశం కోసం తెలంగాణ వ్యక్తిగా రాజీలేని పోరాటం చేస్తానన్నారు. రైతులు బ్యాంకులలో డబ్బు నిల్వ ఉండాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతున్నట్లు తెలిపారు. భువనగిరి జిల్లాను చేశామని, యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచంలో అత్యద్భుతంగా తయారు చేస్తామన్నారు. మూసీ కాలువను అభివృద్ధి చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను తవ్విన కొద్దీ యాదాద్రి జిల్లాలో భూములు సస్యశామలు చేసుకుంటామన్నారు. రుద్రమ్మ చెరువును పెద్దగా చేసి తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తయారైతే ఎస్ఆర్ఎస్పీ కాలువలో సంవత్సరం పొడుగునా నీళ్లు పారుతాయన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని, మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని, మిషన్ భగీరథ ద్వారా 95% పూర్తి చేసుకున్నామని, యాదాద్రిలో ఎయిమ్స్ను సాధించామని, కేంద్రంలో కొట్లాడి తెచ్చుకున్నామని తెలిపారు. దండు మల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అందరూ అవహేళన చేశారని, తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. మే నుంచి ఆసరా పెన్షన్ రెట్టింపు చేస్తున్నామని, రైతులకు బీమా అమలు చేస్తున్నామని, ఇది అద్భుతమైన పథకమని, రైతులకు ఓ హామీ ఇస్తున్నామని, ఒక్కో జిల్లాలో 3 రోజులు ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి దీంతో రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. మీరు టీవీలలో, పేపర్లలో ఏదైతే రోజు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది. గోదావరి నది మీద బ్యారేజీలు అయిపోయినాయి. బహుశా నేను అనుకోవడం జూన్లో కాకపోతే జూలై నెలలో అక్కడ స్విచ్ వచ్చి అది ఆన్ అవుతా ఉంది. అయిపోయిన ఎస్ఆర్ మన కాళేశ్వరం నుంచి కాలువల నీళ్ళు కూడా కిందికి తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి. అంటే ఆ తమ్ముల ఆనందం చూస్తే నీళ్లు కావాలనే కోరిక ఎంత బలంగా ఉన్నదో మా కిషోరు మా కాలు వస్తుంది కానీ ఇక్కడ రిజర్వాయర్ కావాలి. ఝాన్సీ ఝాన్సీ రుద్రమదేవి చెరువ, రుద్రమ చెరువు, మా రుద్రమ చెరువును మేము రైతులు నొప్పిస్తాం కాబట్టి పెద్దగా చేసి మాకు కావాలని చెప్పి కోరుతున్నారు. రాబోయే కొద్ది రోజులలో దాన్ని మంజూరు చేసి డెఫినెట్గా నేనే వచ్చి పెట్టి ప్రమాణం చేస్తానని మనం చేస్తాము. ఒకరోజు హైదరాబాద్లో టీవీ చూస్తున్నాం, జగదీశ్వర రెడ్డి గారు కిషోర్లు ఎంత కోరితే కాలువలో నీళ్ళు వదిలినా పోతా ఉన్నాయి. మధ్యలో కొందరు దెబ్బ కొడతా ఉన్నారు, కొందరు నింపుకుంటా ఉన్నారు.